తలపెట్టిన కాళోజీ కళాక్షేత్రం కళల క్షేత్రంగానే మిగిలింది. 5 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు. 2 ఏళ్లలోనే నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 5 ఏళ్లు గడిచినా పనులు ముందుకు సాగడం లేదు. హైదరాబాద్ రవీంద్ర భారతి కన్నా మిన్నగా కాళోజీ కళాక్షేత్రం భవనాన్ని డిజైన్ చేశారు. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు దేశ విదేశాల్లో ఇప్పటి వరకు విశిష్ట రీతిలో నిర్మించిన పలు భవనాల ప్లాన్లను ఇంజనీరింగ్ అధికారులు సేకరించి వాటిలో అత్యుత్తమమైన డిజైన్ ఎంపిక చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బాలసముద్రం హయగ్రీవాచారి గ్రౌండ్కు సమీపంలో నిర్మించాలనుకున్నా అక్కడ స్థలం ఇరుగ్గా ఉండడంతో హయగ్రీవాచారి గ్రౌండ్కు మార్చారు. 4.5 ఎకరాల విస్తీర్ణంలో 12,990 చదరపు మీటర్ల వైశాల్యంతో భవనాన్ని నిర్మించాలనుకున్నారు. నిర్మాణానికి 50 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేశారు. 2015-2016 నుంచి 3 ఏళ్లపాటు బడ్జెట్లో నిధులు కేటాయించింది ప్రభుత్వం. కానీ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయి. భవనాన్ని 3 దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. 4 అంతస్తులుగా G+4గా నిర్మించాల్సి ఉంది. మొదటి దశ కింద భవనం సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం, 2 దశ కింద ఇంటీరియర్ మెకానికల్ ఎలక్ట్రికల్ పనులు, 3 దశలో ల్యాండ్స్కేపింగ్ పాత్వే పార్కింగ్ ఇతరత్ర పనులు చేపట్టాల్సి ఉంది. సివిల్ పనుల కోసం 30 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. భవన నిర్మాణ కాంట్రాక్ట్ ను హైదరాబాద్కు చెందిన మెస్సర్స్ రిస్కో దక్కించుకుంది. స్థానిక కాంట్రాక్టర్ కు ఆ సంస్థ సబ్ కాంట్రాక్ట్ కు ఇచ్చింది. 11 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి. 1 కోటి రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. బిల్లులు ఇవ్వకపోవడంతో 6 నెలలుగా కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. దీంతో ఎప్పుడో పూర్తి కావాల్సిన పనులు ఇప్పటికీ ఆగుతూనే ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాళోజీ అభిమానులు. 1 సంవత్సరంలోనే మేము ఈ కళాక్షేత్రాన్ని నిర్మిస్తాము, పూర్తి చేస్తామని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2015 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయలేకుండా ఒకటి గోడలు మాత్రమే లేచి పిల్లర్స్ మాత్రమే నిర్మించి అట్లనే పడాబడినటువంటి భవనంగా అది నిర్మాణం పూర్తి చేసుకోకుండా అలానే ఉండటం కాళోజీ నారాయణరావు గారి యొక్క గౌరవాన్ని నిలబెడతదా అని వాళ్ళ సాహితీ ప్రియులందరూ కూడా సాహితీ లోకమంతా కూడా ప్రశ్నిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి స్థాయిలో తొందరగా నిర్మాణం చేసి ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి యువతకి కాళోజీ యొక్క రచనలను కాళోజీ యొక్క పోరాట స్ఫూర్తిని తెలియజేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కాబట్టి తక్షణమే కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక మంచి కవిని గౌరవించాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రారంభించారో అది పూర్తి చేసినట్లయితే కాళోజీ గారికి మనం వారి స్మరణాన్ని గుర్తించుకోవడానికి స్మృతివనం ఏర్పాటు చేయడం లేదా మ్యూజియాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ తరం యువకులకు ఈ తరం కవులకు లేదా కళాకారులకి తన జీవిత చరిత్రను కావచ్చు ఇతర అంశాలను కావచ్చు తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ భవనాన్ని పూర్తి చేసి ఈ ప్రాంత వారికి కవులకు కళాకారులకు ఒక మంచి పరిణామం లేదా మంచి దృష్టితో దాన్ని నిర్మించినట్లయితే ప్రాంత వాళ్ళు హర్షించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దృష్టి కేంద్రీకరించి వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. మరి ఒక పవిత్రమైన కళాక్షేత్రాన్ని ఒక గొప్ప దృష్టితో చూడాల్సిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కవులకు కళాకారులకు రచయితలకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకురావాల్సినటువంటి ఈ యొక్క కాళోజీ కళాక్షేత్రాన్ని ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఇప్పుడు నిర్మాణం నడిమధ్యలోనే ఆపివేసి మరి చోద్యం చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ మేయర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే కాళోజీ గారి కళాక్షేత్రాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసి అది అమల్లోకి తీసుకొచ్చి కవులకు కళాకారులు ఇక్కడ ఉండేటి సమాజానికి పౌర సమాజానికి కానీ విద్యార్థులకు కానీ అదొక వేదికగా ఉపయోగపడేది ఒక గ్రంథాలయంగా కానీ అదొక కాళోజీ గారి స్ఫూర్తిని సమాజంలోకి తీసుకెళ్ళి మరి బ్రతుకు మనది చావు బ్రతుకు
మనది చావు మనది, మరి మనం బ్రతికేదంతా కూడా సమాజం కోసమే అని చెప్పి వారు చెప్పిన మాటలు నిజం చేయాలని చెప్పి సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. శంకుస్థాపన చేసినప్పుడు ప్రసంగించిన కేసీఆర్ రెండేళ్లలో భవనాన్ని పూర్తి చేస్తామని గొప్పగా చెప్పారని, ఐదేళ్లు గడిచినా సీఎం హామీ అమలు కాలేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.